మీ గెలుపు మా కర్తవ్యం. మేము ఏం పెద్దగా చేయలేదు, మేము చేయాల్సిన డ్యూటీ మేము చేసాం, చేస్తూనే ఉంటాం. ఇంత చక్కటి హాల్లో మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం, దీన్ని మనకు అరేంజ్ చేసి పెట్టి అన్నగారు మాకు అభిమాని, నేను ఆయన కూడా అభిమాని, ఆయనకి మేము ఆదర్శవంతుడు. ఆయన అట్లాంటి ఆయనకి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం మేము కూడా ఉన్నాము అని చెప్పిన డాక్టర్ వెంకటస్వామి గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మనాళ్ళు టైం అయింది భోజనాలు అంటున్నారు, భోంచేద్దామా? అది ఇంకా టైం ఉంది, ఇంకా ఇద్దరు అతిథులు ఉన్నారు, అతిథేవో భవమని కరెక్ట్గా ఇంకొక 20 నిమిషాల్లో అతిథులను సత్కరించుకొని భోజనానికి వెళ్దాం. దాని తర్వాత అన్నగారు నటించిన చిత్రాల్లో నుంచి మధురమైన పాటలు విందాం, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చూద్దాం. ఈరోజు అన్నగారి పేరు మీద గడుపుదాం. ఈవిడ్ని ఎప్పుడో ఒకసారి కలిశా, ఆవిడతో మాట్లాడుతుంటే ఒక చిన్న ఏదో అంటే ఆడవాళ్ళని ఎంత ఎంపవర్ చేయాలి, ఆడవాళ్ళ కోసం ఒక బ్యాంక్ ఉండాలి, ఆ బ్యాంక్లో ఆడవాళ్ళు అభివృద్ధి కోసం మనం పాటుపడాలని ఆవిడ ఎంతో కష్టపడేవారు. ఆ కమ్మ సంఘం ద్వారాగా కమ్మవారి మహిళా బ్యాంకుకి ఎక్స్ ప్రెసిడెంట్గా పనిచేసిన సుభాషిణి గారిని, అన్నగారి మీద ఆమెకున్న అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన విశిష్ట అతిథులకు తెలుగు అకాడమీ చైర్మన్ ఆర్వి హరీష్ గారికి, తెలుగుదేశం టీడీపీ ఫోరం సభ్యులందరికీ, వేదిక ముందుకొచ్చిన ఎన్టీఆర్ అభిమానులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏమన్నా చెప్తాము అనుకుంటే అందరూ చెప్పేశారు, విశిష్ట అతిథులందరూ. ఏమి మిగిలినాయని నేను అనుకోవట్లేదు. ఆయన గురించి చెప్తా ఉంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెలంతా చెప్పినా కూడా మిగిలిపోతానే ఉంటుందని అనుకుంటున్నాను. పంచి కట్టలో ప్రపంచానికే మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్షాలు కంచములో వడ్డించిన గోంగూరకై ఎగ చూస్తూ లొట్టలేసేవాడు ఎవడివాడు, ఇంకెవడు, మన తెలుగువాడు. మన తెలుగువారు నాడి వేడి ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మనగాడు మన ఎన్టీ రామారావు గారు. 1982 వరకు ఢిల్లీ పెద్దల బందీగా ఉన్న మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలకు ప్రక్షాళన అవసరమని రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రభంజనం సృష్టించి ప్రజాపాలనలో పారదర్శకత నింపి ప్రజలే ప్రభుత్వమని ప్రజానీకంలో రాజకీయ చైతన్యం నింపి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిన స్వర్గీయ మన నందమూరి తారక రామారావు గారు. ఆయన సినిమా రంగంలో కూడా వివిధ యుగ యుగాల అవతార పురుషులను మనకు కళ్ళకు కట్టినట్టు చూపిన అవతార మూర్తి. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌములయ్యారు. ఒక సినిమా రంగం కాదండి, రాజకీయ రంగం కాదు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అన్ని రంగాల్లో ఆయన ప్రవేశం ఎంతో చాకచక్యంగా నిర్వహించారని చెప్పడానికి సందేహం లేదు. మన హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద తెలుగు భాష సంస్కృతికి పాటుపడిన 33 మంది ప్రసిద్ధులను ఆయన స్వయంగా దగ్గరుండి ప్రఖ్యాత శిల్పి గణేష్ ప్రవర్తి గారి చేతితో వాళ్ళ రూపాలను అందరికీ
తరతరాల వారికి తెలిసి రావాలని ఆయన చక్కగా ఉసే ట్యాంక్ బాండ్ చుట్టూ చెక్కించారు. అది ఎవ్వరూ సాహసం చేయలేదండి. అది ఒక సినిమా రంగము, రాజకీయ రంగం కాకుండా అటు సాంస్కృతిక రంగంలో కానీ ఇది ఈ రంగం ఆ రంగం ఏ రంగం అని కాదండి. అలా చేసిన కారణ జన్ముడు ఆయన ఎన్టీ రామారావు గారు. అలాగే చిన్న మాట చెప్తాను, మా ముఖ్యంగా మా ఆడాళ్ళకి ఆస్తిహక్కుల్లో 50% సమాన హక్కు కల్పించారు. రెండోది 33% ఆడపిల్లలకి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్లు కల్పించటం, అది ఎప్పటికీ మేము మర్చిపోలేనిది. ఆడది వంటింటికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా తలెత్తుకుని తిరగాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు 33% రిజర్వేషన్తో చక్కగా ఇంజనీర్లు డాక్టర్లు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద ఎంతో ఆనందంగా జీవిస్తున్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి, రెండు కాదు, చెప్తానే ఉండాలనిపిస్తుంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అది మన తెలుగువారు ఉన్నంత కాలము తెలుగువారి గుండెల్లో చిరంజీవిగా జీవిస్తూ ఉంటారు మన నందమూరి తారక రామారావు గారు అని తెలియజేస్తూ మీ అందరికీ నాకు ఈ అవకాశాన్ని కలగజేసిన టీడీపీ ఫోరం సభ్యులకి, ఆర్వి హరీష్ గారికి, విశిష్ట అతిథులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.